వెల్కమ్ టు TR9 టీవీ, నేను నీరజ. లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పిలుపు మేరకు అక్షయ పాత్ర ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుల సహకారంతో అందించిన నిత్యావసర సరుకులను 200 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్, జెడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్, కౌన్సిలర్లు మరియు టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సతీష్ చారులతో కలిసి పంపిణీ చేశారు. లాక్డౌన్ సందర్భంగా రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లు ఆకలితో అలమటిస్తున్న విషయంపై స్థానిక ఆటో డ్రైవర్లు తూఫ్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్తో చెప్పడంతో ఆయన మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన మంత్రి సంగారెడ్డి జిల్లా కందిలోని అక్షయ పాత్ర ఫౌండేషన్ వారిని ఈ విషయంపై కోరారు. మంత్రి హరీష్ రావు అభిప్రాయం మేరకు ఈ రోజు మెదక్ జిల్లా తూఫ్రాన్ శివసాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లో తూఫ్రాన్ కేంద్రంగా ఆటోలు నడుపుతున్న 200 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 5 కిలోల సన్నబియ్యంతో పాటు వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్ కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక విధాల కృషి చేస్తున్నారన్నారు. ప్రపంచంలో విజృంభించి పెద్ద ఎత్తున విజృంభించింది కాబట్టి మన దేశంలో మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అటు ప్రధానమంత్రి గారు, ఇటు మన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు పెద్దలు, మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి రేషన్ కార్డుకి 12 కేజీల రైస్ 1500 రూపాయలు, వలస కూలీలు రాష్ట్ర వ్యాప్తంగా 375,000 వలస కూలీలకి 12 కేజీల రైస్ 500 రూపాయలు. ఇలా రాష్ట్రంలో కరోనా వ్యాధిని కట్టడి చేయడానికి ముఖ్యమంత్రి గారు అహర్నిశలు అధికారులతో, డాక్టర్లతో, పోలీస్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలను కాపాడుకుందాం, కరోనా వ్యాధిని తరిమికొందామన్నటువంటి ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఆత్మశక్తితో పనిచేస్తూ ఉన్నారు. ఇలా మన తూప్రాన్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డ్ కౌన్సిలర్స్ 16 మంది, సీనియర్ నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మరి ముఖ్యంగా రవికాంత్ రోషన్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి మీ పేద ప్రజలందరికీ కూడా గత నెల రోజులుగా కష్టపడదామన్నా పని చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి లాక్డౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో కడపైన మార్చుకుంటాం. కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలని, ముఖ్యమంత్రి గారి ఇచ్చినటువంటి ఆదేశాలని ఖాతా చేస్తాం, సమస్కారంతో నమస్కారంతో చెప్పేసి ముందుకు వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300323583.